తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అనగనగా ఒక రామం ధారావాహిక ఉండి రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి రామం ఇంటర్ పరీక్షా ఫలితాలు మర్నాడు వస్తాయి రామం ఇంట్లో పేపర్ తెప్పించరు ఎవరింటికి వెళ్ళి పేపర్ సంపాదించాలోనని ఆలోచించసాగాడు రామం ఇంటరు పరీక్షా ఫలితాలు అన్ని వార్తాపత్రికల్లోనూ రావు ఇంటరు పరీక్షా ఫలితాలు వచ్చే వార్తాపత్రిక ఆ ఊర్లో తాను మునుపు చదివిన బడి ప్రధానోపాధ్యాయుల ఇంట్లో తెప్పిస్తారని తెలుసు కానీ ఆయన ఇంటికి వెళ్ళాలంటే చాలా మొహమాటం వేసింది రామానికి కొన్నేళ్ల క్రితం ఆయన తన ఇంటికి వచ్చి మరీ బ్రతిమలాడారు బడి మానవద్దని ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఆయన ఇంటికి వెళ్ళాలి చిట్టి ఇంకా ఆ స్కూల్లో చదువుతున్నాడు చిట్టిని సాయం తీసుకొని వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు రామం ఆ రోజు రాత్రి రామం హాయిగానే నిద్రపోయాడు కానీ చిట్టికే ఉద్వేగంతో నిద్రపట్టలేదు అన్నయ్య నీకు ఫస్ట్ క్లాస్ వస్తుందో రాదోనని భయంగా లేదు ఓ అర్ధరాత్రి తెలివి వచ్చినప్పుడు అడిగాడు భయం ఎందుకురా ఫస్ట్ క్లాస్ వచ్చినా రాకపోయినా ఏదో ఒక ఉద్యోగం అయితే దొరుకుతుంది పాస్ అవ్వనన్న భయం లేదు కదా నువ్వు కూడా ఇంకా ఆలోచించడం మానేసి హాయిగా పడుకో అన్నాడు రామం మర్నాడు ఎప్పటిలానే నాలుగు గంటలకి లేచిపోయారు రామం చిట్టి పొద్దున్న ఆరు గంటలకి వార్తాపత్రిక వస్తుంది మరీ అంత పొద్దున్నే అక్కడికి వెళ్ళిపోతే బాగుండదేమో ఒరే మనం కాస్త ఎండ వచ్చాక ఏడున్నర మధ్య వెళ్దాం అన్నాడు రామం ఇద్దరూ కాఫీలు తాగేసి పెరట్లో నూతిలో నుంచి నీళ్లు తోడి ఇంట్లో కుండీలో పోస్తుండగా వీధి తలుపు టకటక చెప్పుడైంది ఇంత పొద్దున్నే ఎవరు వచ్చారు చెప్పమా అనుకుంటూ చిట్టి వెళ్ళి తలుపు తీశాడో ఎదురుగా తన స్కూల్ ప్రధానోపాధ్యాయుడు శివయ్య మాస్టారు చిట్టి తలుపు తీసి తీయగానే ఆయన ఒరే త్వరగా మీ అన్నని పిలవరా మీ అమ్మని కూడా పిలవరా రామం రామం త్వరగా రావాలి అంటూ కేకలు పెట్టసాగాడు వంటింట్లో పని చేసుకుంటున్న మహాలక్ష్మి పెరట్లో నీళ్లు తోడుతున్న రామం ఇద్దరూ పరిగెత్తుకొని వచ్చారు ఒరే రామం నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావురా నీకు నాలుగు బంగారు పథకాలు కూడా వచ్చాయిరా లెక్కల్లో ఒకటి ఫిజిక్స్లో ఒకటి సంస్కృతంలో ఒకటి అన్ని సబ్జెక్టులలోనూ కలిపి ఒకటి ఇదిగో ఈ పేపర్లో నీ పేరు కూడా వేశారు చూడు అన్నాడు అతి ఉత్సాహంగా అక్కడికి పరిగెత్తుకొని వచ్చిన మహాలక్ష్మికి మాస్టారి మాటలు పూర్తిగా అర్థం అవ్వకపోయినా రామానికి చాలా మంచి మార్కులు వచ్చాయని మాత్రం అర్థమైంది అక్కడికి వచ్చి ఆ మాటలు విన్న శాంత గబగబా ఇంట్లోకి పరిగెత్తి బెల్లం ముక్కలు పెట్టుకునే డబ్బా తీసుకొచ్చి ఒక్కొక్కరి చేతిలోనూ చిన్న చిన్న బెల్లం ముక్కలు పెట్టింది అమ్మా ఇప్పుడు మన రామాన్ని ఏ కాలేజీలోనైనా ఒక్క కానీ ఫీజు తీసుకోకుండా కళ్ళకద్దుకొని తీసుకుంటారో తెలుసా అసలు బిఏ ఏమిటి రామాన్ని ఇంజనీరింగ్ చదివించినా నీకు ఒక్క కాని ఖర్చు ఉండదు హాయిగా మనవాడిని చక్కగా ఇంజనీర్ని చేసి అత్యుత్సాహంగా చెప్పసాగారు శివయ్య మాస్టారు మాస్టారు తల్లికి అన్నీ వివరించి చెప్తున్నప్పుడు రామం మాస్టారు చేతిలోంచి పేపర్ అందుకొని అందులో తన పేరుని తనవి తీరా చూసుకున్నాడు రామం భుజం మీదుగా వంగి చిట్టి శాంతా కూడా పేపరు చూడసాగారు అందరి మొహాల్లోనూ నవ్వులు వెళ్ళి విరిశాయి అమ్మా నేను వెళ్ళి చిన్నాన్నకి టెలిగ్రామ్ ఇచ్చి వస్తాను అన్నాడు రామం బయటకు నడుస్తూ ఇంటర్ గోల్డ్ మెడల్ హ్యాపీ అని టెలిగ్రామ్ ఇచ్చి వచ్చాడు అన్నయ్య ఇంజనీరింగ్ చదివితే ఎంత బాగుంటుందోనే అక్క మన కుటుంబాల్లో ఇప్పటిదాకా ఎవరు ఇంజనీరింగ్ చదవనే లేదు తెలుసా రామం బయటకు వెళ్ళగానే దబ్బు దబ్బుమని గెంతుతూ అన్నాడు చిట్టి నాకు కూడా అన్నయ్య ఆ చదువు చదవాలని ఉందిరా శాంత కూడా ఉత్సాహంగా అంది అక్కడే ఉండి వాళ్ళ మాటలు వింటున్న మహాలక్ష్మి ఏరా ఇంజనీరింగ్ అంటే అంత పెద్ద చదువా బిఏ కంటే పెద్ద చదువా అడిగింది చిట్టి నవ్వాడు అమ్మా అది బీఏ కంటే చాలా పెద్ద చదువే అన్నాడు అంటే ఎంఏలాగా బిఏ పాస్ అయిన తర్వాత చదువుతారా అయ్యో అమ్మా కాదే బిఏకి బదులు చదువుతారు ఏమిటో మీ మాటలు ఏమీ అర్థం కావడం లేదు అంది మహాలక్ష్మి తాను చిక్కుతున్న గోరు చిక్కుళ్లను పక్కనున్న బుట్టలో వేస్తూ రామం ఇచ్చిన టెలిగ్రామ్ అందుకున్న వరహాల బాబు రాయగడ నుంచి ఆ రోజు సాయంత్రం బయలుదేరి చీకటి పడకుండానే బొబ్బిలి వచ్చేశాడు వచ్చి రాగానే ఆ రోజు పేపర్ అడిగి తీసుకుని అందులో పరీక్షా ఫలితాలు రామం పేరు మళ్ళా మళ్ళా చూసుకుని మురిసిపోయాడు ఒరే ఈ విషయం మన వీధిలో నలుగురికి చెప్పారా అడిగాడు లేదు చిన్నాన్న చెప్పలేదు మొహమాటంగా అన్నాడు రామం మరేమో చిన్నాన్న అన్నయ్యని మా బడికి పిలిపించి ఒకప్పుడు మా స్కూల్ విద్యార్థి అంటూ అసెంబ్లీ పెట్టి అందరికీ చెప్పి చప్పట్లు కొట్టించారు చిట్టి గొప్పగా చెప్పాడు అయినా మన వీధిలో నలుగురితోనూ మన సంతోషం పంచుకోరారా బడవల్లారా మన రామం మొహమాటం సంగతి తెలిసే నేను రాయగడ నుంచి కోవా బిల్లలు తీసుకొచ్చాను పదరా రామం ఈ విషయం అందరికీ చెప్పి తీపి పంచిపెడదాం రామం ఎంత మొహమాట పడినా వరహాల బాబు వదలలేదు వీళ్ళిద్దరితో బాటు చిట్టి కూడా ఉత్సాహంగా బయలుదేరాడు ఆ రోజు రాత్రి మళ్ళా వరహాల బాబు గారు రామం మహాలక్ష్మి ముగ్గురు మాట్లాడడానికి కూర్చున్నారు వరహాల బాబు పొద్దున్న శివయ్య మాస్టర్ వచ్చి రామాన్ని ఎలాగైనా ఇంజనీరింగ్ చదివించాలని చెప్పాడు అదేదో గొప్ప చదువులాగే ఉంది చదివించేద్దామా మహాలక్ష్మి వరహాల బాబుని అడిగింది నువ్వు ఊరుకోమ్మా నువ్వు మరీను ఆ మాస్టార్లు మన మీద అభిమానం కొద్దీ ఏదో చెప్తూ ఉంటారు అవన్నీ మనం చేసేయగలమా అన్నాడు రామం చిరుకోపంతో అది కాదురా నీకు పూర్తిగా స్కాలర్షిప్పు వస్తుందని ఒక్క కానీ కూడా ఖర్చు పెట్టక్కర్లేదని అన్నారు కదరా చిన్నాన్న మీరు కూడా వినండి ఇంజనీరింగ్ చదువు అంటే ఖర్చు ఫీజు ఒక్కటే కాదు కదా అది చదవాలంటే కాకినాడ వెళ్ళాలి అప్పటికింకా విశాఖలో ఇంజనీరింగ్ కాలేజ్ రాలేదు అక్కడ గది తీసుకుని అద్దె కట్టుకుంటూ ఉండాలి ఫీజు లేకపోతేనే పుస్తకాలకి మిగతా ఖర్చులకి కాస్తైనా డబ్బులు కావాలి అది కాక ఇప్పుడు నేను ట్యూషన్ల వల్ల సంపాదిస్తున్న డబ్బు మరో ఉద్యోగం చేసి సంపాదిస్తున్న డబ్బు మరి ఉండదు కేవలం మన ఇంటి మీద వచ్చే అద్దె అద్దెడబ్బులతోనూ పొలం మీద వచ్చే కాసిన డబ్బులతోనూ ఇల్లు గడుపుకోవాలి అంత డబ్బుతో ఇల్లు గడవడమే కష్టం మళ్ళా అందులో నాకు కొంత డబ్బు ఎత్తి పంపడం అంటే ఎంత కష్టం అందుకే మాస్టార్ ఏదో చెప్పారని ఆ మాటలు పట్టుకొని నువ్వు కూర్చోకమ్మా అదేమిట్రా నేను లేను ఆ పాటి డబ్బు నేను పెట్టలేను నిష్ఠూరంగా అన్నాడు వరహాలబాబు చిన్నాన్న నీ ఖర్చులు నాకు తెలియవా నీ మిగిలిన ఇద్దరు కొడుకులు ఏదో ఒకటి చదువుకొని పైకొచ్చిన గుండుబాబు నీకు జీవితాంతం భారంగానే ఉంటాడు నువ్వు ఇప్పటి నుండి డబ్బు కాస్త కాస్త అతని గురించి దాచక తప్పదు అన్నాడు రామం అంటే ఏమిటి ఇంజనీరింగ్ చదవను ఆ బీఏ ఏదో మళ్ళా ఉద్యోగం చేసుకుంటూ చదువుతానంటావా నిట్టూరుస్తూ అడిగాడు వరహాల బాబు బిఏ చదువుతానో మరొకటి చదువుతానో ఇంకా నిర్ణయించుకోలేదు చిన్నానా కానీ ముందుగా ఉద్యోగంలో చేరతాను ఉద్యోగం అంటే ఏదో మామూలు ఉద్యోగం కాదు కాస్త ఎక్కువ డబ్బు సంపాదించే ఉద్యోగం ఉద్యోగంలో చేరిన తర్వాత ఇంకా ఇంకా నిచ్చెనలు ఎక్కి పైకి వెళ్ళగలిగే ఉద్యోగం బహుశా నేను చదివిన చదువుకి వచ్చిన మార్కులకి అటువంటి ఉద్యోగం దొరుకుతుందనే అనుకుంటున్నాను ఒకసారి ఉద్యోగంలో చేరి కాస్త డబ్బు కూడబెట్టాక అప్పుడు చదువు సంగతి ఆలోచిస్తాను దృఢంగా చెప్పాడు రామం అదేమిట్రా బిఏ కూడా చదవు లబలబలాడింది మహాలక్ష్మి ఆ రోజు చాలా రాత్రి వరకు రామానికి నచ్చ చెద్దామని ప్రయత్నించాడు బాబు కానీ రామం తాను పట్టిన పట్టు విడవలేదు వర్నాడు పొద్దున్న తమ అన్నయ్య ఇంజనీరింగ్ చదవడం లేదన్న విషయం విని చిట్టి శాంత ఎంతో నిరాశపడిపోయారో మంచి ఉద్యోగం గురించి వెతకాలంటే కేవలం రాష్ట్ర వార్తలకే పరిమితమయ్యే వార్తాపత్రికలు పనికిరావు మొత్తం దేశం వార్తలు మిగిలిన రాష్ట్రాల్లో కూడా దొరికే ఉద్యోగాల ప్రకటనలు ఉన్న వార్తాపత్రిక ఉండాలి అది హెడ్ మాస్టర్ గారి ఇంట్లో కూడా దొరకదు అసలు ఈ బొబ్బిలిలో ఎవరైనా అటువంటి వార్తాపత్రిక తెప్పిస్తారో లేదో కూడా తెలియదు విశాఖపట్నంలో దొరుకుతుంది పోస్ట్లో కూడా తెప్పించుకోవచ్చు కానీ ఆ వార్తాపత్రికలు చాలా ఖరీదు పోనీ డబ్బు ఖర్చు పెట్టి తెప్పించుకుందామన్నా తనకు కావలసిన ప్రకటన ఏ రోజు వస్తుందో తెలియదు ఊరికినే చూసి పెట్టేయడానికి అంత ఖర్చు అనవసరం ఏం చేయాలో తోచలేదు రామానికి రామం ఇంజనీరింగ్ చదవను అన్న దగ్గర నుండి చిట్టికి అన్న మీద అలకగా ఉంది కానీ ఆ రోజు అన్న దిగాలు పడినట్లు కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంటే చిట్టికి జాలి వేసింది ఏమిటన్నయ్యా అలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అన్నాడు అన్న పక్కనే కూర్చుని రామం తన పేపర్ సమస్య చెప్పాడు చిట్టి కాసేపు ఆలోచించాడో ఒకవేళ ఈ ఊర్లోనే ఎవరైనా ఆ పేపర్ తెప్పిస్తారేమో తెలిస్తే మనం రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి పేపర్ చూసి ఇచ్చేయవచ్చు కదన్నయ్యా ఆత్రంగా అడిగాడు కానీ నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు విచారంగా అన్నాడు రామం తెలుసుకోవడానికి ఒక ఉపాయం ఉందన్నయ్యా చిటికి వేస్తూ అన్నాడు చిట్టి మా చిట్టి బుర్ర ఒక ఉపాయాల పుట్ట చెప్పరా ఏమిటో ఆ ఉపాయం అన్నాడు రామం చిట్టి భుజాన్ని ఉత్సాహంగా తడుతూ అన్నయ్య ఆ మధ్య చిన్నాన్న ఒక విషయం చెప్పారు బొంబాయి నుండి కలకత్తా నుండి మెడ్రాస్ నుండి విజయవాడ నుండి వచ్చే పేపర్లన్నీ మొదట విశాఖపట్నం స్టేషన్కి తెల్లవారుజాము కల్లా వచ్చేస్తాయట అక్కడి నుండి బొబ్బిలికి రావాల్సిన పేపర్లు ఇక్కడికి పొద్దున్న ఐదున్నరకు వచ్చి ప్యాసింజర్ రైల్లో వస్తాయట మనం రేపు పొద్దున ఆ ప్యాసింజర్ వచ్చే సమయానికి స్టేషన్కి వెళ్ళి ఆ పేపర్ల కట్టలు దింపే చోటుకి వెళ్ళి నిల్చుందాం పేపర్లు పంచేవాళ్ళు బహుశా స్టేషన్కి వస్తారేమో నీకు కావలసిన పేపర్లు ఈ ఊర్లో ఎవరు తెప్పిస్తారో ఆ పేపర్లు పంచే అబ్బాయిలను అడిగితే తెలుస్తుంది బహుశా ఈ ఊర్లో ముగ్గురో నలుగురో తెప్పిస్తారేమో మనం ఏదో ఒక ఇంటికి వెళ్ళి రోజు ఆ పేపర్ ఒకసారి చూడడం కష్టం కాదు అన్నాడు చిట్టి అబ్బా ఎంత మంచి ఉపాయం చెప్పావరా చిట్టి అయితే రేపు ఒక అరగంట ముందు లేచి పోయి నీళ్లు తోడే పని పూర్తి చేసేసి స్టేషన్కి వెళ్దాం అన్నాడు రామం చిట్టి భుజం మీద ఉత్సాహంగా చరుస్తూ మర్నాడు అనుకున్నట్లుగానే ఇద్దరూ ఒక అరగంట ముందు లేచి ఇంట్లో రోజూ తాము చేసే పనులు గబగబా చేసేసి ప్యాసింజర్ వచ్చే సమయానికి స్టేషన్కి చేరుకున్నారు ట్రైన్ నెమ్మదిగా వచ్చి ఆగింది రైల్లో ఆఖరున ఉంది ఒక గూడ్స్ వేగన్ ఇద్దరు పరిగెత్తుకొని గూడ్స్ వేగన్ ఆగుతున్న చోటుకి వెళ్ళారు అప్పటికే అక్కడ ఇద్దరు స్టేషన్ సిబ్బంది మరో ముగ్గురు కుర్రాళ్ళు నిల్చొని ఉన్నారు వాళ్ళే బహుశా పేపర్లు పంచిపెట్టే అబ్బాయిలు అనుకున్నారు రామం చిట్టి అన్నా ఈ ఊరికి వచ్చే పేపర్లు ఇందులోంచే దిగుతాయా ఆ ముగ్గురులో ఒకరిని అడిగాడు చిట్టి గూడ్స్ వేగన్ చూపెడుతూ తమ్ముడు ఇందులోనే వస్తాయి అన్నాడు అందులో ఒకరు మొదట కొన్ని పార్సెల్లు దింపారు ఆ తర్వాత గోనెగుడ్డ చుట్టి పురితాడుతో కట్టిన నాలుగు పేపర్ల కట్టలు దింపారు ఆ పేపర్ల కట్టలు చూడగానే రామం కళ్ళు మెరిశాయి దేవుడా ఆ పేపర్ల కట్టలో నాకు కావలసిన పేపర్లు ఉండేటట్లు చూడు అనుకుంటూ మనసులోనే దేవుణ్ణి ప్రార్థించుకున్నాడు రామం పేపర్ల కట్టలు దింపగానే ఇందాకటి ముగ్గురు అబ్బాయిలు వాటిని దగ్గరలో ఉన్న చెక్కసున్నం బల్ల దగ్గరికి తీసుకువెళ్ళి కట్టెలు విప్పడం మొదలెట్టారు అన్నయ్య మనం వాళ్ళను అడగవలసింది ఇప్పుడే అన్నాడు చిట్టి రామం చెవిలో గుసగుసగా ఇద్దరు పేపర్ కట్టలు విప్పుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అన్నా ఇక్కడ బొబ్బెల్లో ఎవరైనా మెడ్రాస్ నుండి వచ్చే పేపరు కలకత్తా నుండి వచ్చే పేపరు బొంబాయి నుండి వచ్చే పేపరు తెప్పిస్తారా చిట్టి వాళ్ళల్లో ఒకరిని అడిగాడు తమ్ముడు ఈ ఊర్లో ఒకరే ఆ మూడు పేపర్లు తెప్పిస్తారు హడావిడిగా తన పని చేసుకుంటూ చెప్పాడతను అమ్మయ్యా ఒక్కరు తెప్పించినా చాలు వాళ్ళ ఇంటికి రోజు వెళ్ళి బతిమాలి పేపర్ చూడవచ్చు ఓ ఐదు నిమిషాలు చూసి ఇచ్చేస్తామంటే ఎవరూ వద్దనరు నిశ్చింతగా అనుకున్నాడు రామం వాళ్ళెవరో చెప్తావా అన్న చిట్టి అడిగాడు ఇంకెవరు మన బొబ్బిలి రాజావారే వాళ్ళ కోటలోకి రోజుకి ఐదు వార్తాపత్రికలు వెళ్తాయి ఇంకా భారతి మాసపత్రిక కృష్ణ పత్రిక అన్నీ వస్తాయి గొప్పగా చెప్పాడు పేపర్ అబ్బాయి ఆ మాట వినగానే చిట్టి మొహం రామం మొహం పాలిపోయాయి బొబ్బిలిలో ఇంకెవరింటికైనా వెళ్ళవచ్చు కానీ రాజావారి కోటలోకి అంటే అమ్మో ఇంకెవరూ తెప్పించరా ఆశ చావక అడిగాడు రామం లేదండి అంత ఇంగ్లీషు ఎవరికి రాదు అంత డబ్బు కూడా ఎవరూ ఖర్చు పెట్టలేరు అన్నాడు వీధుల వారిగా కట్టలు కట్టిన పేపర్లను చంకలో భుజం మీద పెట్టుకుంటూ రామం చిట్టి నీరసంగా స్టేషన్ బయటకు వచ్చేశారు రాజావారి కోటలోకి మనం వెళ్ళలేమన్నయ్యా నిరాశగా అన్నాడు చిట్టి ఫోన్లే మనకు ప్రాప్తం లేదనుకుందాం కాస్త నవ్వు తెచ్చుకుంటూ అన్నాడు రామం చిట్టి రోజు రాజావారి కోట మీదుగానే తన బడికి వెళ్తాడు కోట చుట్టూ ఎత్తైన గోడలు గేటు దగ్గర నుండి అతి దూరంగా నాలుగు చిన్న బుర్జులు ఒక పెద్ద బుర్జుతో కనపడే రెండు అంతస్తుల పెద్ద కోట కోట గేటు దగ్గర పెద్ద తలపాగా చుట్టుకున్న చౌకీదారు అన్నీ ఒక్కసారి కళ్ళ ముందు మెదిలి కాస్తంత భయం కలిగింది చిట్టీకి చిట్టి బడికి వెళ్తున్నప్పుడు గేటు దగ్గర చౌకీదారు లేకపోతే ధైర్యంగా ఒకసారి లోపలికి కోట వైపు చూశాడు చౌకీదారు ఉన్నప్పుడు అలా చూడాలన్నా పిల్లలకు భయమే ఆ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక నట్టింట్లో నడుము వాల్చిన తల్లి దగ్గరికి వెళ్ళి పక్కనే నేల మీద కూర్చుని అడిగాడు చిట్టి అమ్మా మన ఊర్లో ఎవరైనా ఎప్పుడైనా రాజుగారి కోటలోకి వెళ్ళారా ఇప్పుడు రాజావారి ఊసి ఎందుకు వచ్చిందిరా నా అడిగింది మహాలక్ష్మి అబ్బా చెప్పమ్మా గారాలు పోయాడు చిట్టి మా రమణమ్మ పిన్ని తోటి కోడలి కూతురు తయారులేదు తను కోటలోని వంటింట్లో కూరలు తరిగే పని చేస్తుంది తాను రోజు వెళ్తూ ఉంటుంది అవునా రాజుగారి కోటలో ఎంతమంది ఉంటారమ్మా కుతూహలంగా అడిగాడు రాజావారి కుటుంబం వాళ్ళు ఓ పది మంది ఉంటారేమో కానీ వంటవాళ్ళు పనివాళ్ళు గుమ్మస్తాలు ఇలా సిబ్బంది అంతా కలిపి మరో పాతిక మంది దాకా ఉంటారట అంది మహాలక్ష్మి తనకు తెలిసిన విషయం చెప్తున్న ఉత్సాహంతో అమ్మో పది మందికి పాతిక మంది సిబ్బందా ఆశ్చర్యంగా అన్నాడు చిట్టి ఒరే రాజావారి కోటలో అంటే ఆ కోటలోని వంటింట్లో బియ్యం ఎలా ఏరుతారో తెలుసా మహాలక్ష్మి అడిగింది ఎలా ఏరుతారమ్మా మనమైతే బియ్యం ఒక పల్లెంలో పోసుకొని అందులోని రాళ్ళు ధాన్యం అన్నీ ఏరేసి పక్కన పడేస్తాం కదా కానీ రాజుగారి కుటుంబం కోసం వండే బియ్యాన్ని ఎలా ఏరుతారో తెలుసా బియ్యాన్నంతా ఒక పల్లెంలో పోసుకొని దానిలోంచి విరిగిపోకుండా పూర్తిగా ఉన్న బియ్యాన్ని తీసి మరో పల్లెంలో వేస్తారట అసలు అలా బియ్యం ఏరడానికి ప్రత్యేకంగా ఒక మనిషి ఉంటుందట మన తాయారు ఆ పని కూడా కొన్నాళ్ళు చేసిందట అలా ఏరిన బియ్యాన్ని వంట పెద్ద మరొకసారి తనిఖీ చేసి అందులో ఒక్క విరిగిన ముక్క కనిపించినా వారిని ముక్క చివాట్లు పెడతాడట ఏమిటో రాజావారి వైభోగమే వైభోగం అంది మహాలక్ష్మి నిట్టూరుస్తూ అమ్మా ఆ వంటింట్లో పనిచేసేవాళ్ళు ఎవరైనా రాజావారితో కానీ రాణిగారితో కానీ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారా ఇంకా నయం మాట్లాడడం కూడానా వాళ్ళెవరూ అసలు వైపు కూడా తొంగి చూడరు వండిన వంటలన్నీ పెద్ద వంట ఆయన అంటే హెడ్ కుక్ వాళ్ళ భోజనశాలకు తరలిస్తాడు వాళ్ళ భోజనాలు అక్కడే ఎప్పుడైనా ఈ నెలకు ఒకసారి రాజుగారు తన బగ్గీలో బయటకు వెళ్తున్నప్పుడు చూడడమే అపురూపం అన్నట్లు రాజుగారి కోటలో కూడా ఇంగ్లీషు ధరలు తిన్నట్లు బల్లల మీద భోజనాలు చేస్తారట రాజావారి కబుర్లు వింటుంటే చిట్టికి ఉత్సాహం పెరిగిపోయింది అంటే బల్లల ముందు కుర్చీలు వేసుకుని కూర్చుని తింటారా ఆశ్చర్యంగా అడిగాడు అవునరా అన్నట్లు మన పక్క వీధిలో రమణయ్యలేడు ఆయన కూడా రాజావారి కోటలో గుమస్తా ఉద్యోగం చేస్తాడట ఒకసారి వాళ్ళ ఆవిడ ఒక లేసు అల్లి ఒక పెద్ద బుట్ట చుట్టూ దానిని అతికి దాని మీద అక్కడక్కడ పువ్వులు కుట్టి రాణిగారి పుట్టినరోజు నాడు వాళ్ళ ఆయన చేత రాణిగారికి బహుమతిగా పంపిందట అది రాణిగారు తమ భోజనాల బల్ల మీద పడుచుకొని ఎంతో అందంగా ఉందని మెచ్చుకున్నారట మరి ఆ రమణయ్య గారి భార్యతో రాణిగారు మాట్లాడారా ఓహో వాళ్ళకి అంత సమయం ఉండదు నాన్న ఆ రమణయ్య దగ్గరే మెచ్చుకుందట అంది మహాలక్ష్మి తల్లితో మాటలు అయ్యాక రాజావారిని పేపర్ నేరుగా అడగలేకపోయినా ఎవరి ద్వారానైనా అడిగించవచ్చు అన్న ఆశపోయింది చిట్టికి ఆ రోజు రాత్రి వసారాలో చాప మీద పడుకున్న రామానికి అర్ధరాత్రి తెలివి వచ్చేసరికి తన పక్కన చాప మీద బాసింపట్టు వేసుకుని కూర్చుని ఉన్న చిట్టి కనిపించాడో అదేమిట్రా చిట్టి నువ్వు నిద్రపోలేదు ఇలా చాప మీద కూర్చొని ఎందుకున్నావు ఆశ్చర్యంగా అడిగాడు రామం మనం పేపర్ ఎలా సంపాదించవచ్చా అని ఆలోచిస్తున్నానన్నయ్య పడుకుంటే నిద్ర వచ్చేస్తుందని కూర్చుని ఉన్నాను అన్నాడు చిట్టి నవ్వుతూ ఒరే ఇలా అర్ధరాత్రి పూట కూర్చొని మరీ ఆలోచించక్కర్లేదురా రేపు పొద్దున అయినా ఆలోచించవచ్చు పడుకో అన్నాడు రామం తమ్ముడి వైపు ఆప్యాయంగా చూస్తూ కాదన్నయ్య నాకు అప్పుడే ఒక ఆలోచన వచ్చేసింది అన్నాడు చిట్టి హుషారుగా అవునా అంటూ రామం కూడా లేచి కూర్చున్నాడు అన్నయ్య మనం పేపర్ కోసం రాజుగారి కోటలోకి ఎలాగూ వెళ్ళలేము రోజు కోటలోకి వెళ్ళే వారి చేత కూడా పేపర్ తెప్పించలేము కానీ అది రాజుగారి కోటలోకి చేరే ముందరే మనం చదవగలిగితే ఎలా ఉంటుంది అంటావు చిట్టి అడిగాడో అలా ఎలా చదవగలంరా మనం రోజు పొద్దున్న పేపర్లు వచ్చే సమయానికి స్టేషన్కి వెళ్తాం అక్కడ నీకు కావాల్సిన పేపర్లు మూడింటిలోనూ నీకు కావాల్సిన పేజీని గబగబా చూసేస్తావు ఆ తర్వాత మనం ఆ పేపర్ అబ్బాయికి పేపర్ ఇచ్చేస్తాం అంతే ఒరే చిట్టి ఇది జరిగే పని కాదురా ఆ పేపర్లు కోటలోకి వెళ్తాయి రాజుగారి పేపర్లు రాజుగారి కంటే ముందే ఇంకొకరు చదివేస్తున్నారన్న విషయం రాజుగారికి తెలిసిందంటే మనకి ఆ పేపర్ అబ్బాయికి కూడా చాలా ప్రమాదం ఇంకా ఆలోచనలు మానుకొని నిద్రపో అన్నాడు రామం కాదన్నయ్య నాకెందుకో ఈ ఉపాయం పనిచేస్తుంది అనిపిస్తోంది ఎటొచ్చి మనం ఆ పేపర్ అబ్బాయి దగ్గర కాస్త గడుసుగా వ్యవహరించాలి అదంతా నేను చూసుకుంటాను కదా రేపు రోజు ఈ ప్రయత్నం చేద్దాం ఒకవేళ ఇది బెడిసి కొడితే అప్పుడు మరొకటి ఆలోచించవచ్చు ఇంకా వద్దనకన్నయ్యా అన్నాడు చిట్టి రామం చిట్టి తల మీద సున్నితంగా చిన్న మొటికాయ వేసి సరే చూద్దాంలే ఇంకా పడుకో అన్నాడు మర్నాడు పొద్దున్నే రామం కంటే ముందే చిట్టి లేచాడు అన్నయ్య లేలే మనం ఇవాళ స్టేషన్కి వెళ్ళాలి అన్నాడు ఉత్సాహంగా నిజానికి చిట్టికి తన ఉపాయం ఫలిస్తుందో లేదోనని చాలా కుతూహలంగా ఉంది రామం కూడా సరే ఒకసారి ప్రయత్నిస్తే పోయేదేముంది ఒకవేళ ఈ ఉపాయం ఫలించకపోతే వారానికి ఒకసారి విశాఖపట్నం వెళ్ళి పేపర్ చూడాలి కానీ వారానికి ఒకసారి చూడడం అంటే ఒక్కోసారి ఆఖరి తేదీ దాటిపోయాక చూడాల్సి రావచ్చు చూద్దాం అదృష్టం ఎలా ఉందో అనుకున్నాడు ఇద్దరు ముందు రోజులాగే ప్యాసింజర్ వచ్చే టైంకి స్టేషన్కి చేరుకున్నారు నిన్న నిల్చున్న జాగాలోనే ఆ పేపర్ అబ్బాయిలు ముగ్గురు నిల్చొని కబుర్లు చెప్పుకుంటూ కనపడ్డారు రాజావారి కోటకి పేపర్లు తీసుకెళ్లే అబ్బాయిని చిట్టి బాగానే గుర్తు పెట్టుకున్నాడు అతని దగ్గరికి వెళ్ళి బాగున్నావా అన్నా అంటూ నవ్వుతూ పలకరించాడు ఏం తమ్ముడు నిన్న వచ్చావు ఈరోజు కూడా వచ్చావు ఏమిటి సంగతి అడిగాడు ఆ అబ్బాయి ఏం లేదన్నా మీరు పేపర్లు ఎలా విడదీస్తారో అసలు ఈ ఊరికి ఏ ఏ పేపర్లు వస్తాయో చూడాలని బుద్ధి పుట్టింది అన్నాడు చిట్టి అతను వింతగా చిట్టివైపు రామం వైపు మార్చి మార్చి చూశాడు ప్యాసింజర్ వచ్చేసింది నిన్నటిలాగే ఆ ముగ్గురు అబ్బాయిలు పేపర్ల కట్టలు బెంచి మిదికి తీసుకుపోయారు చిట్టి వెళ్ళి ఇందాక పలకరించిన అబ్బాయి పక్కకు వెళ్ళి నిల్చున్నాడు ఏమన్నా పేపర్లు వీధులవారీగా పెట్టడంలో ఏమైనా సహాయం కావాలా అడిగాడు ఏం తమ్ముడు ఏమైనా డబ్బులు కావాలా ఏమిటి అలా అడుగుతున్నావు అయినా మీరిద్దరూ చూడ్డానికి కాస్త పెద్ద కుటుంబం వాళ్ళలాగే కనపడుతున్నారే అనుమానంగా చూస్తూ అన్నాడు అబ్బాయి అబ్బబ్బే డబ్బుల కోసం కాదన్నా కొంచెం పని నేర్చుకుందామని వీటిని ఎలా విడదీసి కట్టలు కడతారు మళ్ళా అడిగాడు చిట్టి మా ముగ్గురం ముందు ఒక్కొక్కళ్ళం ఎన్నేసి పేపర్లు పంచాలో అనేసి తీసి ఒక్కొక్కళ్ళ దగ్గర పెట్టుకుంటాం తర్వాత వీధుల వారీగా విడదీసి ఒక్కొక్క వీధికి ఇవ్వవలసినవి ఒక్కొక్క కట్టగా కడతాం అంటూ తాము చేసే పని వివరించాడు ఓ అలాగా అగ్రహారం వీధిలో ఇవ్వవలసిన పేపర్లు ఏమైనా ఉన్నాయా అక్కడికే వెళ్తాం ఎవరెవరి ఇళ్లల్లో ఇవ్వాలో ఒక కాగితం మీద రాసిస్తే వాళ్ళ ఇళ్లల్లో ఇచ్చేస్తాం ఉత్సాహంగా అన్నాడు చిట్టి ఆ పేపర్ అబ్బాయికి తెలిసిపోయింది ఈ కుర్రాడికి ఏదో సహాయం కావాలని ఏం నాన్న నువ్వు చేసిన పనికి బదులుగా నీకు ఒక పేపర్ ఇవ్వాలా అది మాత్రం కుదరదులే ఇక్కడికి సరిగ్గా లెక్క ప్రకారం పేపర్లు వస్తాయి అన్నాడు లేదన్నా మాకు పేపర్లు ఏమీ ఇవ్వక్కర్లేదు మమ్మల్ని రోజు ఒక్క పది నిమిషాలు మాత్రం బొంబాయి నుండి కలకత్తా నుండి మద్రాస్ నుండి వచ్చే పేపర్లు అలా చూడనిస్తే చాలు ఒక్క పది నిమిషాలు అంతే అమ్మో ఆ పేపర్లు రాజావారివి కావాలంటే మిగిలిన పేపర్లలో ఒకటో రెండో పది నిమిషాలు కాకపోతే అరగంట చదువుకోండి మాకేం అభ్యంతరం లేదు ఎలాగూ రోజు నేను కూడా ఒక పేపర్ చదువుతూ ఉంటాను కానీ రాజావారి పేపరు కొంచెం నలిగినా వారికి అనుమానం వస్తే మా ఉద్యోగాలు పోతాయి భయంగా అన్నాడతను లేదన్నా మేము పేపర్ చదవము ఒక్కొక్కసారి ఉద్యోగ ప్రకటనలు పడతాయి కదా ఆ పేజీ ఒక్కసారి చూసి ఇచ్చేస్తాం అంతే ఇదిగో మా అన్నయ్య మొన్ననే ఇంటర్ పాస్ అయ్యాడు నాలుగు గోల్డ్ మెడల్స్ కూడా వచ్చాయి ఉద్యోగం కోసం చూస్తున్నాడు ఆ పేపర్లో అయితే దేశంలో అన్ని చోట్ల ఉన్న ఉద్యోగాల ప్రకటనలు కూడా పడతాయి కదా అన్నాడు చిట్టి తన పేపర్లు సర్దుకుంటున్నా మరొక పేపర్ అబ్బాయి గోల్డ్ మెడల్ అన్న మాటతో వాళ్ళ వైపు తిరిగి చూశాడు ఒరే కొన్నాళ్ల క్రితం మనం పేపర్లో చూశాం కదరా మన ఊరి అబ్బాయికే నాలుగు గోల్డ్ మెడల్స్ వచ్చాయని అయితే అతను ఈ అబ్బాయి అన్నమాట అన్నాడు రామం వైపు మెచ్చుకోలుగా చూస్తూ రామం మొహమాటంగా నవ్వాడు తమ్ముడు నిన్ను చూస్తుంటే సరదాగా ఉంది మా తమ్ముడు వచ్చే ఏడు ఇంటర్ పరీక్షలు రాస్తాడు నీ పేరు పేపర్లో పడిన రోజు మా తమ్ముడికి చెప్పాను ఒరే వచ్చేయేడు నీ పేరు కూడా ఇలాగే పేపర్లో చూడాలి అని అయినా ఇంకా మీదకు చదవకుండా అప్పుడే ఉద్యోగం ఏమిటి మా ఇంట్లో పరిస్థితులు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయన్నా ఉద్యోగం చేస్తూనే చదువుకుందాం అనుకుంటున్నాను చెప్పాడు రామం అన్నా మా అన్న లెక్కలు బాగా చెప్తాడు ఒకవేళ మీ తమ్ముడికి లెక్కల్లో ఏమైనా సందేహాలుంటే మా అన్నను అడగొచ్చు చిట్టి హుషారుగా అన్నాడు అవునా మీ ఇల్లెక్కడో చెప్తే అప్పుడప్పుడు మా తమ్ముణ్ణి పంపిస్తూ ఉంటాను అది కాదురా ప్రకాశు వీళ్ళకి కాస్త ఆ బొంబాయి పేపరు కలకత్తా పేపరు ఇవ్వకూడదు నలగకుండా చూసి ఇచ్చేస్తామంటున్నారు కదా అన్నాడు రాజావారి కోటకు పేపర్లు ఇచ్చే ప్రకాష్ అనే ఆ పేపర్ వైపు తిరిగి కాస్త అయిష్టంగానే ఆ మూడు పేపర్లు తీసి అందించాడు ప్రకాష్ కాగితం ఒక్క పిసరు కూడా నలగకుండా జాగ్రత్తగా పట్టుకొని ప్రకటనలు ఉన్న పేజీలను చూసి ఇచ్చేశాడు రామం ఇందులో నీకు కావలసిన ఉద్యోగాలు లేవా అన్నయ్యా ఆత్రంగా అడిగాడు చిట్టి ఇందులో లేవురా అటువంటి ఉద్యోగాల ప్రకటనలు వారానికో పది రోజులకో ఒకసారి వస్తాయి అన్నాడు రామం నవ్వుతూ ప్రకాశన్న అగ్రహారం వీధిలో ఇవ్వవలసిన పేపర్లు ఇటిచ్చేయి మేం వెళ్తూ వెళ్తూ పంచిపెట్టేస్తాం అన్నాడు చిట్టి తమ్ముడు మీ వల్ల నాకు అరగంట సమయం కలిసి వచ్చింది ఇదిగో ఈ పదహారు పేపర్లు ఇచ్చేయి అంటూ పేపర్ల కట్ట ఇళ్ళ పేర్లు రాసి ఉన్న కాగితం ఇచ్చాడు నాలుగు రోజులు రామం చిట్టి కలిసి స్టేషన్కు వెళ్ళారు ఐదో రోజు రామం చిట్టితో అన్నాడు ఒరే చిట్టి రోజు నువ్వు కూడా ఎందుకు నీ టైపింగు అనవసరంగా పోతోంది నేను ఒక్కడిని వెళ్తాను నువ్వు మామూలుగా నీ టైపింగ్కి వెళ్ళిపోతూ ఉండు అగ్రహారం విధిలో లేవో నేనే ఇచ్చేస్తాను వస్తున్న దారిలోనే కదా అలాగే అన్నయ్య బుద్ధిగా అన్నాడు చిట్టి మొదట్లో ప్రకాష్ కాస్త ఇష్టంగా రామానికి పేపర్లు ఇచ్చినా రామం ఒక్క పిసరు నలగకుండా పేపర్ చూసి మళ్ళా సరిగ్గా అలాగే మడత పెట్టి ఇచ్చే విధానం చూసి ముచ్చటపడి ఇష్టంగానే రామానికి పేపర్లు ఇవ్వడం మొదలెట్టాడు సరిగ్గా పదకొండో రోజు కలకత్తా నుండి వచ్చే పేపర్లో రామానికి కావలసిన ఒక ప్రకటన కనిపించింది ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఉన్న బొగ్గు గనుల్లో వివిధ ఉద్యోగాలకు కావలసిన ప్రకటన అది ఒక కార్మికుడి నుండి మేనేజర్ దాకా ఉన్న ఎన్నో స్థాయిల్లో ఉద్యోగులు కావాలన్న ప్రకటన ఈ బొగ్గు గనుల గురించి రామం ఇంతకు ముందు కూడా విని ఉన్నాడు అదిగాక వరహాల బాబు రైల్వేలో పనిచేస్తూ ఉండడం వలన రైళ్లు నడపడానికి కావలసిన రాక్షసి బొగ్గులు అటువంటి కంపెనీల నుండే రైల్వే వాళ్ళు కొనడం చేతను అప్పటి రైళ్లన్నీ స్టీమింజన్తోనే నడుస్తూ ఉండేవి రామం వరహాల బాబు ద్వారా అటువంటి కంపెనీల గురించి చాలా విషయాలు తెలుసుకుని ఉన్నాడు రోజు పేపర్ చూడ్డానికి స్టేషన్కి వెళ్ళినప్పుడు జేబులో కొన్ని కాగితాలు ఒక పెన్సిలు పట్టుకొని వెళ్తున్నాడు రామం ఆ రోజు పేపర్లో తనకు కావలసిన ప్రకటన కనబడగానే ప్రకాష్ని అడిగాడు అన్నా ఇందులో నాకు కావాల్సిన ప్రకటన కనిపించింది నాకు ఒక్క ఐదు నిమిషాల సమయం ఇచ్చావంటే ఇందులోని వివరాలు గబగబా ఈ పేపర్ మీద రాసేసుకుంటాను అప్పటికే ప్రకాష్కి రామం అంటే అభిమానం పెరిగింది అలాగే రాసుకో తమ్ముడు పర్వాలేదులే ఇలా బెంచ్ మీద తీరిగ్గా కూర్చొని రాసుకో అన్నాడు అభిమానంగా రామం చకచక తాను తెచ్చుకున్న కాగితం మీద తనకు అర్హత ఉన్న ఉద్యోగం గురించిన వివరాలన్నీ రాసేసుకున్నాడు అయితే తమ్ముడు నీకు కావలసినది దొరికింది కదా రేపటి నుండి ఇంకా రావా అడిగాడు ప్రకాష్ రామం కాసేపు ఆలోచించాడు వస్తానన్నా మరో రోజు మరో పేపర్లో మరో మంచి ఉద్యోగం గురించిన ప్రకటన పడవచ్చు కదా ఈ ఉద్యోగం బాగుంది కానీ ఒకవేళ ఇది దొరకకపోతే మరొకదానికి కూడా దరఖాస్తు పెట్టుకొని సిద్ధంగా ఉండాలి కదా అంటూ తాను అగ్రహారం వీధిలో పంచవలసిన పేపర్లు తీసి పట్టుకున్నాడు వద్దు తమ్ముడు నీ చేత ఇన్నాళ్ళు పేపర్లు పంపించినందుకు నాకు సిగ్గుగా ఉంది ఇక నుండి ఆ పేపర్లు నువ్వు పంచక్కర్లేదులే అన్నాడు ప్రకాష్ నొచ్చుకుంటూ రామం మృదువుగా నవ్వాడు నువ్వు నాకెంతో సాయం చేశావన్నా ఎంతో ధైర్యం చేసి నన్ను ఈ పేపర్లు చూడనిచ్చావు నేను నీకు ఈ చిన్న సాయం చేయలేను పర్వాలేదు నాకు ఉద్యోగం దొరికినా ఈ ఊరు వదిలి వెళ్లేదాకా ఈ చిన్న పని చేస్తూనే ఉంటానులే చెప్పాడు రామం తాను తెచ్చుకున్న వివరాల ప్రకారం ఆ కంపెనీ వాళ్లకు ఉత్తరం రాసి దరఖాస్తు ఫారం తెప్పించడం వారం రోజుల తర్వాత వచ్చిన దరఖాస్తు ఫారం నింపి పోస్టులో పంపించడం అన్నీ నిర్విఘ్నంగా అయిపోయాయి మరొక పదిహేను రోజుల తర్వాత ఇంటర్వ్యూ ఫలానా రోజు ఉంటుందని ఆ రోజుకి ఏ టైంకి ఆఫీస్లో ఉండాలో అన్ని వివరాలతో ఒక ఉత్తరం వచ్చింది తాను దరఖాస్తు పెట్టిన ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఫలితాలు మర్నాడే చెప్తారని కూడా ఆ ఉత్తరంలో ఉంది జరుగుతున్నవన్నీ మహాలక్ష్మికి తెలుస్తున్నా ఆ ఉద్యోగం ఏమిటో ఎక్కడో మాత్రం ఇంకా తెలియదు ముందు నుండి చెప్తే అమ్మ వద్దని గోల పెడుతుందని రామం కూడా తల్లికి చెప్పలేదు ఇంకా చెప్పవలసిన సమయం వచ్చింది అనుకున్నాడు రామం ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక నట్టింట్లో తల కింద పీట పెట్టుకుని నడుము వాల్చిన తల్లి దగ్గరికి వెళ్ళాడు రామం అమ్మ పక్కనే నేల మీద కూర్చున్నాడు ఏం నాన్న ఏమైనా మాట్లాడాలా లాలనగా అడిగింది మహాలక్ష్మి మరేమో నేను ఒక ఉద్యోగానికి దరఖాస్తు పెట్టాను కదా దానికి ఇంటర్వ్యూకి రమ్మని పిలుపు వచ్చింది కొన్నాళ్ళల్లో వెళ్ళాలమ్మా బహుశా ఆ ఉద్యోగం దొరికిపోతుందేమో అనిపిస్తోంది చాలా సంతోషం నాన్న కానీ ఉద్యోగం ఈ ఊర్లో కాదమ్మా ఈ ఊర్లో కాదా విశాఖపట్నంలోనా అక్కడైనా పర్వాలేదులే అక్కడ మన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరింట్లోనైనా ఉంటూ హాయిగా ఉద్యోగం చేసుకోవచ్చు అంది మహాలక్ష్మి నవ్వుతూ కాదమ్మా ఇంకా దూరం కొంపదీసి విజయవాడ అక్కడ మన వాళ్ళు ఎవరూ ఉండరు కష్టమే అంది కాస్త ఆందోళనగా కాదమ్మా ఇంకా దూరం అసలు మన తెలుగుదేశంలోనే కాదు ఉత్తర భారతదేశంలో కాస్త జంకుతూనే ధైర్యంగా చెప్పేశాడు రామం అప్పటిదాకా నేల మీద పడుకొని ఉన్న మహాలక్ష్మి దిగ్గున లేచి కూర్చుంది ఏమిటి ఎక్కడో ఉత్తరాదిలోనా అక్కడ అందరూ హిందీ మాట్లాడతారని అసలు ఎవరికి ఒక ముక్క తెలుగు రాదని వరాల బాబు చెప్తుంటే విన్నాను ఒక్కడివి అంత దూరం భాష కాని భాష ఉన్న దేశంలో ఎలా బతకగలవురా ఊహు వద్దు గట్టిగా అంది మహాలక్ష్మి తల్లి దగ్గర నుండి ఈ ప్రతిస్పందన రామం ఊహిస్తున్నదే అందుకే ఎక్కువ గాబరా పడకుండా చిరునవ్వుతూ అన్నాడు నువ్వు అలా ఆవేశపడిపోకమ్మా అసలు నీ అభ్యంతరం ఎక్కడికో దూరంగా వెళ్ళాలనా లేక భాష సమస్య అవుతుందనా రెండూనూ ఉక్రోషంగా అంది మహాలక్ష్మి అమ్మా నేను ఒకటి చెప్పనా మనమందరం ఒక్కచోట లేనప్పుడు వంద మైళ్ళ దూరంలో ఉన్న ఊర్లో ఉన్న ఐదు వందల మైళ్ళ దూరంలో ఉన్న ఊర్లో ఉన్న తేడా ఏమిటి చెప్పు ఇంకా భాష అంటావా ఈ విధంగానైనా ఒక కొత్త భాష నేర్చుకునే అవకాశం వచ్చినందుకు సంతోషించాలి కదా అది కాదురా పక్క ఊరైతే ఏదైనా అవసరం వచ్చినా కష్టం వచ్చినా నువ్వు ఇక్కడికి రావడమో మేము అక్కడికి వెళ్ళడమో చేయవచ్చు ఎక్కడో దూరాభారం అంటే కష్టం కదరా ఒకప్పుడు రైళ్ళు బస్సులు లేని రోజుల్లో అవన్నీ కష్టమే కానీ ఇప్పుడు అలా కాదు కదమ్మా ఒక రెండు రోజులు కాస్త రైలు బండిలో కష్టపడి ప్రయాణం చేస్తే ఇట్టే వచ్చేస్తాం నవ్వుతూ అన్నాడు ఏమోరా నాకైతే బెంగగానే ఉంది అక్కడ తిండి ఎలా ఉంటుందో మనుషులు ఎలా ఉంటారో అంది మహాలక్ష్మి మనుషులు అన్ని చోట్ల ఒక్కలాగే ఉంటారమ్మా ఉండే స్థలాన్ని బట్టి మారిపోరు అన్ని చోట్ల మంచివాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు అమ్మా నీకు తెలుసా ఇప్పుడు నేను వెళ్ళి ఆ ఉద్యోగంలో చేరితే నేను ఇప్పుడు సంపాదిస్తున్న డబ్బుకి నాలుగు రెట్లు డబ్బు సంపాదిస్తాను మనం ఇప్పుడు గడుపుకున్నట్లే ఇల్లు గడుపుకుంటూ మిగిలిన డబ్బులు దాచుకుంటూ ఉంటే ఒక ఏడాదిలో చిన్నమ్మడు అంటే రామం చెల్లెలు సత్యవతి చిన్నమ్మడు పెళ్లికి సరిపడా డబ్బు కూడిపోతుంది అంతేకాదమ్మా నేను చేయబోయే ఉద్యోగంలో బోర్డ్ పరీక్షలు ఉంటాయి అవి ఒక్కొక్కటి పాస్ అయిపోతే ఇంజనీర్లకి వచ్చే జీతానికి రెట్టింపు జీతం వస్తుంది తెలుసా ఏమిటో నాయన నువ్వు చెప్పేది సగం అర్థం అవుతోంది సగం అర్థం కావడం లేదు ఇంతకీ నువ్వు చేస్తానంటున్న ఉద్యోగం ఏమిటిరా బొగ్గు గనుల్లో ఉద్యోగం అమ్మా అంటే ఆఫీసులో కూర్చొని రాసే ఉద్యోగం కాదా అనుమానంగా అడిగింది కాదమ్మ బొగ్గు గనుల్లోనే రోజంతా ఉండాలి అంటే కొంపదీసి కూలీ పన నివ్వరబోతూ అడిగింది కూలీ పనికి ఆఫీస్ పనికి మధ్యరకం అన్నమాట ఓవర్ మ్యాన్ ఉద్యోగం అంటే కూలీలను పర్యవేక్షించే ఉద్యోగం అన్నమాట అన్నాడు రామం ఏమిటో నాకు బెంగగా ఉంది వరాల బాబు ఉన్నా బాగుండును చిన్నాన్నకి టెలిగ్రామ్ ఇచ్చానమ్మా రేపు ఆదివారం సెలవే కదా ఇవాళ సాయంత్రం బయలుదేరి రాత్రికి వస్తారేమో అవునా అతను ఉంటే కాస్త నిశ్చింత అంది మహాలక్ష్మి నిట్టూరుస్తూ రామం చెప్పినట్లే వరాల బాబు ఆ రాత్రికే వచ్చేశాడు చూడు వరాల బాబు కాస్త ఆ రామంగాడికి గాడికి నచ్చచెప్దు ఆ ఉద్యోగం వద్దని వాడు నా మాట వినడం లేదు అంది మహాలక్ష్మి రామం పక్కన లేనప్పుడు వదిన ఈ బొగ్గు గనుల ఉద్యోగం గురించి మొదట నేనే రామానికి చెప్పాను తెలుసా మనకు బెంగగా ఉంటుంది నిజమే కానీ బాగా చదివే పిల్లలకి ఉద్యోగంలో ఎదగడానికి అక్కడ బ్రహ్మాండమైన అవకాశాలు ఉంటాయి అదిగాక జీతాలు చాలా చాలా ఎక్కువ ఇందులో చేరితే మన రామం తప్పకుండా ఉద్యోగంలో ఎంతో ఎదుగుతాడు అనిపిస్తోంది మా రైల్వే వాళ్లతో మాట్లాడడానికి అప్పుడప్పుడు ఆ బొగ్గు గనుల కంపెనీలోంచి ఆఫీసర్లు వస్తూ ఉంటారు కదా వాళ్ళు ఇవన్నీ చెప్తూ ఉంటారు అంటే వీడు ఆ ఉద్యోగంలో చేరితేనే మంచిది అంటావా వరాలబాబు అవును వదిన మీరేం బెంగపడకండి ఇప్పుడు వెళ్ళబోయేది ఇంటర్వ్యూకే ఒకవేళ ఇంటర్వ్యూలో నెగ్గితే ఉద్యోగం దొరుకుతుంది అయినా మన రామం నెగ్గకపోవడం అంటూ ఉండదులేండి మరేం పర్వాలేదు నేను వెళ్ళి వాడిని అక్కడ దిగబెట్టి వస్తాను ఈ రైల్వేలో పనిచేయడం వలన నాకు హిందీ కూడా కాస్తో కూస్తో వచ్చు కదా మొదట వాడితో పాటు వెళ్ళి వాడికి అన్ని ఏర్పాటు చేసి వస్తాను అన్నాడు వరాలబాబు ధైర్యం చెప్తూ వరాలబాబు వెళ్ళి రామాన్ని దిగబెట్టి వస్తానన్నందుకు కాస్త సంతోషము వరాలబాబు కూడా రామం నిర్ణయాన్ని సమర్థించినందుకు కాస్త విచారము రెండు ఒక్కసారి కలిగాయి మహాలక్ష్మికి ఇంకా తాను ఏం చెప్పినా ఎవరూ వినరని రామాన్ని పంపడానికి మానసికంగా సిద్ధమైపోయింది మహాలక్ష్మి ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే